ఈ స్క్రీన్ మీద కుడివైపు దిగువన కారు చుట్టూ ఉన్న వ్యక్తులను చూడండి. వీరు ఒకారా నగరంలోని ఇంటెలిజెన్స్ సర్వీసెస్ విభాగానికి చెందినవారని అనుమానిస్తున్నారు. వీరు తమ టార్గెట్ను పట్టుకుని కారులో పడేసి తీసుకెళ్లిపోయారు. వారు ఎత్తుకెళ్లిన వ్యక్తి 2 వారాల పాటు ఆచూకీ లేకుండా పోయారు. వాళ్లు పట్టుకున్నది ఇతన్నే. పేరు షఫీక్ అహ్మద్, న్యాయవాది, సోషల్ మీడియా యాక్టివిస్ట్. దుండగుల చెర నుంచి విడుదలయ్యాక ఆయన పరిస్థితి ఇది. వాళ్ళు ఆయన్ను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా బట్టలన్నీ విప్పమన్నారని, తోలుబెల్టులతో కర్రలతో ఆయన వీపు మీద పాదాల మీద విపరీతంగా కొట్టినట్లు, తన శవాన్ని నదిలో పారవేస్తామని బెదిరించారని ఆయన నాతో చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వం మీద, సైన్యం మీద బాహాటంగా విమర్శలు చేస్తుండేవారు షఫీక్. ఆయనకు ఎదురయ్యే భద్రతా సమస్యల కారణంగా ఈ కథను ప్రసారం చేయడానికి మేం సంవత్సరం పాటు ఆగాం. ఫేస్బుక్, ట్విట్టర్లో నువ్వు చేస్తున్న పోస్టులు వెనుక ఎవరున్నారు, నీకు డబ్బులు ఎవరిస్తున్నారు అని వాళ్ళు నన్ను అడిగారు. ఎవరూ లేరు, అవి నా సొంత ఆలోచనలు అని నేను చెప్పాను. దశాబ్దం కిందటితో పోలిస్తే పాకిస్తాన్ ఇప్పుడు చాలా స్థిరమైన దేశంగా మారింది. కానీ ఇది ఇప్పుడు మరింత నిరంకుశ రాజ్యంగా మారుతోందని మానవ హక్కుల సంస్థలు అంటున్నాయి. ప్రస్తుత ప్రభుత్వాన్ని, దాన్ని తెరవెనుక నుంచి నడిపిస్తోందని భావించే సైన్యాన్ని వారు నిందిస్తున్నారు. అయితే దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయటం వంటిదేమీ లేదని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ ఆరోపణలపై సైన్యం స్పందించలేదు. కానీ ప్రముఖ విమర్శకులెందరూ దాడులకు గురవుతున్నారు. గత నెలలో ఓ దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ ఈ వ్యాఖ్యాతను ఆసుపత్రికి తరలించారు. గత వారంలో ఇస్లామాబాద్లోని తన అపార్ట్మెంట్ నుంచి తూలుతూ వస్తున్న ఈ జర్నలిస్ట్ను చూడండి. ఇంటెలిజెన్స్ సర్వీసెస్ సిబ్బందిమని చెప్పిన కొందరు వ్యక్తులు ఈయనను కట్టేసి కిరాతకంగా కొట్టారు. అధికారులు మాత్రం ఇందులో తమ ప్రమేయం లేదన్నారు. ఈ బాధితులందరి విషయంలో ఉన్న సారూప్యత ఏంటి? రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటోందని, అది ఎన్నికలను తారుమారు చేస్తోందని వీరు ఆరోపించారు. ఈ ఆరోపణలను సైన్యం, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించారు. దేశం నుంచి పారిపోయినా వీరికి వేధింపులు తప్పడం లేదు. యాక్టివిస్ట్ గులాలాయ్ ఇస్మాయిల్ అవార్డులు కూడా పొందారు. మానవ హక్కుల విషయంలో సైన్యం తీరును విమర్శించే ఉద్యమంలో చేరిన ఆమెకు బెదిరింపులు రావడంతో అమెరికాలో ఆశ్రయం కోరారు. ఇంకా పాకిస్తాన్లోనే ఉన్న ఆమె తల్లిదండ్రులు ఇప్పుడు టెర్రరిజం అభియోగాలను ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు మా కుటుంబాలను సామూహికంగా శిక్షిస్తున్నారు. తల్లిదండ్రులు తమ కూతుళ్లను అధికారాన్ని ధిక్కరించి నిజం మాట్లాడేలాగా, మానవ హక్కుల గురించి ధైర్యంగా మాట్లాడేలాగా పెంచితే వారికి ఇదే గతి పడుతుందని చెప్పడానికి ఇలా చేస్తున్నారు. కూతుళ్లకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కూడా కష్టాలు తప్పవనే హెచ్చరిక ఇది. పాకిస్తాన్లో సెన్సార్షిప్ సంపూర్ణంగా లేదు. ప్రతిపక్ష నేతలు స్థానిక టీవీ ఛానళ్లలో కనిపిస్తారు. అయితే తాము ఏది ప్రసారం చేయాలో, ఏది చేయకూడదో తమకు తెలుసని, లేదంటే తమకు ఎదురయ్యే ప్రమాదాలేంటో కూడా తెలుసని జర్నలిస్టులు చెప్తున్నారు.